तेजस् जोश चूपिस्तोंदा युद्ध विमानाल अम्मकंलो भारत चीनाकु शॉक इस्तोंदा दीनिकि भारत चेपट्टिन विधानमे कीलकंगा मारिंदा स्वदेशी टेक्नालजी तो रूपोंदिन तेजस् इप्पुडु अम्मकंलोनु मुंदंजलो उंदनि निपुणुलु चेप्तुन्नारु। तेजस् भारत अम्मुल पोदुलो तिरुगुलेनि अस्त्रंगा मारिंदि इकपै मित्र देशाल अम्मुल पोदुलोनु स्थानं संपादिंचुकुंदि। इप्पटिके कोनुगोलुकु मलेशिया मोग्गु चूपिस्तुंटे अदे बाटलो पलु देशालु सिद्धंगा उन्नायनि तेलुस्तोंदि। तेजस् युद्ध विमानालनु कोनुगोलु चेसेंदुकु मलेशिया आसक्ति चूपुतोंदि। तन वैमानिक दळंलो पातबडिपोतुन्न रष्यन् तयारी मिग 29 युद्ध विमानाल स्थानंलो కొత్త వాటిని కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తుంది। ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించిన మలేషియా తేజస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం। స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మన మిత్ర దేశాల అమ్ముల పొదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది। ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేషియా ఆసక్తి చూపుతోంది। చైనా రష్యా యుద్ధ విమానాలను తోసిరాజుని తేజస్ వైపు మొగ్గుతుండడం మన వైమానిక తయారీ సామర్థ్యాన్ని చాటి చెప్తోంది। ఈ అంశంపై ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి। తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్ 29 యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడానికి మలేషియా కసరత్తు మొదలుపెట్టింది। ఈ వరకు చైనాకు చెందిన JF 17, దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన FA 50, రష్యా రూపొందించిన మిగ్ 35, యాక్ 130 యుద్ధ విమానాలను పరిశీలించింది। వీటి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తేజస్ పైనే మలేషియా ఆసక్తి చూపుతోందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ CMT ఆర్ మాధవన్ పేర్కొన్నారు। ఇప్పటివరకు తమ సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న పాతకాలపు యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజస్ ఫైటర్లను ప్రవేశపెట్టడం ద్వారా శక్తివంతం కావాలని మలేషియా యోచిస్తోంది। యుద్ధ విమానాలకు సంబంధించి మలేషియాకు చైనా నుంచి JF 17 జెట్స్, దక్షిణ కొరియా FA 50, రష్యా మిగ్ 35, యాక్ 130 ఫైటర్లు విక్రయాలపై భారీ స్థాయిలో వేరసారాల సంప్రదింపులు వివిధ సందర్భాల్లో సాగాయి। ఈ ఆఫర్ అన్నింటినీ పక్కకు పెట్టి ఇండియాకు చెందిన తేజస్ యుద్ధ విమానాల పట్ల మలేషియా ఎక్కువగా మొగ్గు చూపింది। అయితే చైనాకు చెందిన JF 17 తక్కువ ధర ఆఫర్ ఉంది। అయినప్పటికీ తేజస్ MQ-1 వేరియంట్ సాంకేతికత ముందు ఇది తక్కువ స్థాయిలోనే ఉందని మలేషియా నిర్ధారించుకుంది। మలేషియాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు నిపుణులు వచ్చే నెలలో భారతదేశానికి వచ్చి తేజస్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం। ఇక మలేషియాలో భారతదేశం తరపున యుద్ధ విమానాల మరమ్మత్తు నిర్వహణ మరింత అధునాతనం చేసేందుకు MRO కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన వెలువడింది। రష్యాకు చెందిన Su-30 ఫైటర్ల దళం భాగోగులకు ఈ కేంద్రం తోడ్పాటు ఉంటుంది। సంబంధిత అంశంపై ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి। అయితే అక్కడ కొన్ని రాజకీయ మార్పుల ప్రభావాలుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని దీనిని తాము తేలిగ్గా తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు। అయితే మలేషియాకు తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ జెట్లను సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ సాధించినట్లు భారత్ జెడ్ స్పీడ్ తో వ్యవహరించింది। సుమారు 18 తేజస్లను సరఫరా చేసే డీల్ తుది దశకు చేరుకుంది। యుద్ధంలో మురిగి తేలుతున్న రష్యాను కరోనాతో సతమతమవుతున్న చైనా ఆదమరిచుకున్న వేళ భారీ డీల్పై మలేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది। రష్యా రూపొందించిన Su-30 యుద్ధ విమానాల నిర్వహణ విడిభాగాల సరఫరా విషయంలోనూ భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది। అయితే తుది దశలో ఉన్న ఈ ఒప్పందాలకు త్వరలో ఆమోదముద్ర పడనుంది। తేలికపాటి యుద్ధ విమానాలను సరఫరా చేయడంతో పాటు వాటి నిర్వహణ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చెందిన నిపుణులను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు మంచి ప్యాకేజీని భారత్ ఆఫర్ చేసింది। పైగా మలేషియాలోని ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధపడింది। మలేషియాకు తేలికపాటి యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు దక్షిణ కొరియా, చైనా ఆసక్తి చూపాయి। కానీ సుఖోయ్ యుద్ధ విమానాలను రష్యా తయారు చేస్తుండగా వీటికి సంబంధించి ఆ దేశంతో దక్షిణ కొరియా, చైనాలకు ఎటువంటి ఒప్పందాలు లేవు। అందువల్ల నిర్వహణ విషయంలో వాటికి ఏమాత్రం అవగాహన ఉండదు। మరోవైపు రష్యా నుంచి భారత్ Su-30 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది। అందువల్ల వాటి నిర్వహణ తయారీ విషయంలో భారత్కు అపార అనుభవం ఉంది।
కాగా మలేషియా వద్ద ప్రస్తుతం 18 సుకోయి 30 MKM యుద్ధ విమానాలు ఉన్నాయి. పైగా MK1 తరహా భారత యుద్ధ విమానాలతో అవి దాదాపు పోలి ఉంటాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో సుకోయి 30 యుద్ధ విమానాల తయారీ, విడిభాగాల ఉత్పత్తి, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో భారత్ వైపు మలేషియా మొగ్గు చూపింది. అయితే ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి. ఇక ప్రభుత్వాల పరిధిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత్ సరఫరా చేసే తేజస్ యుద్ధ విమానాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎల్సీఏ MK1A తరహా తేజస్ యుద్ధ విమానాలు అధునాతన AESA రాడార్ ఉంటుంది. గాలిలో నుంచి గాలిలోకి, గాలిలో నుంచి భూమి మీద ఆయుధాలను ప్రయోగించడానికి ఈ విమానాల్లో సౌలభ్యం ఉంది. ఒక్కో తేజస్ ఎల్సీఏ ధర దాదాపు $42 మిలియన్గా ఉంది. భారత రక్షణ రంగం రోజురోజుకు పటిష్టంగా మారుతుంది. ఒకప్పుడు అధునాతన టెక్నాలజీతో ఉన్న ఆయుధాలు కావాలి అంటే ఇతర దేశాలపైనే ఆధారపడేది భారత్. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు, ఏకంగా ఇతర దేశాలకు ఆయుధాలను విక్రయించే స్థాయికి ఎదిగింది భారత్. ఇప్పటికే పలు క్షిపణులకు పరీక్ష నిర్వహించి సక్సెస్ సాధించారు. తాజాగా DRDO ఎంతో కృషి చేసి తయారు చేసిన అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగిన తేజస్ యుద్ధ విమానాలు ప్రస్తుతం భారత అమ్ముల పొదిలో చేరుతున్నాయి. అదే సమయంలో ఇతర దేశాలు కూడా DRDO తయారు చేసిన ఆయుధాలను కొనేందుకు ముందుకొస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల కంటే తాము తయారు చేసినవే ఎంతో శక్తివంతమైనవన్న చైనా తాజాగా తయారు చేసిన J-17 యుద్ధ విమానాలను అమ్ముకోలేకపోతుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావించిన అర్జెంటీనా ఇప్పుడు మాత్రం చైనాను కాదని, భారత్ నుంచి తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. చైనా J-17 ఫైటర్ల కన్నా భారత్ తేజస్ కే పలు దేశాలు ఓటేస్తున్నాయి. దీంతో భారత రక్షణ రంగంగా పటిష్టంగా మారడమే కాక ఆయుధాల అమ్మకాలకు కేంద్రంగా మారుతోంది. దీంతో ఈ రంగంలోనూ భారత్ ధీటుగా నిలుస్తోందన్న టాక్ వెలువెత్తుతోంది.